టీవీ నేను మీకు వచ్చే టుడేస్ బులెటిన్. హైదరాబాద్ లోని పాత బస్తీతో పాటు నగరంలోని అన్ని మహంకాళి ఆలయాల్లో ఆదివారం బోనాలు ఘనంగా నిర్వహించడంతో హైదరాబాద్ లో పండుగ సందడి నెలకొంది. ఆలయాలు మరియు వాటి పరిసరాలు ప్రత్యేక దీపాలంకరణలు మరియు రంగురంగుల తోరణాలతో అలంకరించబడ్డాయి. లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాల మహోత్సవానికి తెలంగాణతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల నుండి వందలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో 116వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ బోనాల మహోత్సవంలో పాల్గొన్నారు. మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ యొక్క ఆశీర్వాదం కోసం వచ్చినటువంటి భక్తాదుల అంటే ప్రతి ఒక్క చోట జరుపుకుంటున్న బోనాల పండుగ సందర్భంగా నా తోటి అక్క చెల్లెళ్ళకి అమ్మవారి దర్శనం బ్రహ్మాండంగా జరిగింది. అమ్మవారిని కూడా కోరుకున్నాం, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండడానికి అమ్మవారు ఆశీర్వదించాలని, మరి రాష్ట్రాన్ని దేశాన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడిపే విధంగా మరి అమ్మవారు ఆశీర్వదించాలని, అదేవిధంగా నరేంద్ర మోదీ గారికి దేశ ప్రధానమంత్రికి అమ్మవారు శక్తిని ఇవ్వాలని, భారతదేశాన్ని ప్రపంచ దేశ పటంలో అగ్రగామిగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి శక్తిని ఆరోగ్యాన్ని మోదీ గారికి ఇవ్వాలని చెప్పినప్పుడు హైదరాబాద్ జిల్లాలో ఏనాడు లేని విధంగా రైతుల పట్ల చిత్తశుద్ధితో వ్యవసాయ శాఖ నిధులను కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన బోరంచు శ్రీకాంత్ రెడ్డి, కరీంనగర్ పట్టణ హనుమాన్ నగర్ బ్లూబెల్స్ పాఠశాల శనివారం బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ జంగా మనోహర్ రెడ్డి గారు మాట్లాడుతూ, తెలంగాణ సాంప్రదాయానికి చిహ్నమైన బోనాల పండుగ ప్రత్యేక ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క గ్రామంలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రతి ఒక్కరూ పూజిస్తారు. బ్లూబెల్స్ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి శ్రీ జంగా సునీత మనోహర్ రెడ్డి కందుల తిరుపతి గత ఆరేడు నెలల నుండి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా అందుబాటులోకి రాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు సౌదీలో అదృశ్యమైనట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆదివారం రోజున వీర్పూర్ లోని వారి నివాసంలో కుటుంబ సభ్యులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే ఉత్తరం రాస్తానని, ఆచూకీ తెలుసుకునే విధంగా ప్రయత్నిస్తానని తిరుపతి కుటుంబానికి తెలిపారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ మండల నాయకులు పాల్గొన్నారు. చూద్దాం నేను వచ్చాను కదా, చూద్దాం బిడ్డ తప్ప ప్రయత్నం తప్ప ప్రయత్నం అమ్మరా పని చేద్దాం. మీకు పాస్పోర్ట్ కాపీ పంపించిన కదా ఉందా, పాస్పోర్ట్ ఇంకోటి పంపించమంటారు. నాకు డ్రాఫ్ట్ నా మా పి అమిత్ పంపిస్తాను, లెటర్ ఇవ్వాలి మీకు టైప్ పంపిస్తాను. నాకు డ్రాఫ్ట్ ఇవ్వాలి అమిత్ పంపియే. ఆ పాస్పోర్ట్ డీటెయిల్స్ ఉన్నాయా మీ దగ్గర? కొద్దిగా నాకు ఇవాళ పంపిస్తే డ్రాఫ్ట్ నేను పంపిస్తాను.
చూద్దాం అమ్మా, ప్రయత్నం చేద్దాం అమ్మా, ట్రై చేసి మేము లెటర్ రాదు నేను సాక్షి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా జిష్ణు దేవర్మను భారత రాష్ట్రపతి నియమించారు. జార్ఖండ్ తో పాటు తెలంగాణకు అదనపు బాధ్యతలు నిర్వహించిన సిపి రాధాకృష్ణన్ను మహారాష్ట్ర గవర్నర్ గా నియమించారు. బీజేపీ సీనియర్ నేత జిష్ణు దేవర్మ గతంలో త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. నిన్న జరిగిన పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని బోనాల ఉత్సవాల్లో ఆకట్టుకున్న పోతురాజులు మరియు బోనమెత్తిన మహిళలు, భక్తులతో మాట్లాడిన న్యూస్ 9 టీవీ విలేకరులు రాకేష్ బోనం మరియు యువత ఎంతో మంది భక్తులు పాల్గొన్నారు. పండగ సో గెటప్ చూస్తుంటే సార్ కదా అమ్మవారి గెటప్ లాగానే ఉన్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. సో హౌ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ ఇట్? ఐ ఫీల్ వెరీ స్పెషల్ టుడే బికాజ్ ఆఫ్టర్ మ్యారేజ్ దిస్ ఇస్ మై ఫస్ట్ బోనం. సో యా, దిస్ ఇస్ వెరీ స్పెషల్ అండ్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండ్ వెరీ టచ్ వాట్ యు డు లైక్ అంటే ఏం చేస్తున్నారు బోనాల పండగ అంటే మీరు ఎప్పటి నుండి వెయిట్ చేస్తుంటారు? లైక్ నార్మల్ గా బోనాలు అంటే మనకి జూలై అనగానే బోనాలు అనేది కంపల్సరీ. సో జూలైలో నా బర్త్డే ఉంది, దాంతో పాటు బోనాలు. సో జూలై మంత్ ఇస్ వెరీ స్పెషల్. దాదాపు 30 సంవత్సరాల నుంచి బోనం ఎత్తుకుంటూనే ఉన్నారు అమ్మవారి దయ వల్ల. సికింద్రాబాద్ గానీ ఇక్కడ సింహవాహిని లాల్ దర్వాజా గానీ ఢిల్లీ గానీ అస్సాం గానీ అన్ని అన్ని చోట్ల నేను ఎత్తుకుంటుంటాను. ఇక్కడ తెలంగాణలో కూడా హైకోర్టు సెక్రటరియట్ అసెంబ్లీ ఇవన్నీ కూడా నేను ఎత్తుకుంటాను. చాలా అదృష్టంగా ఫీల్ అవుతుంది ఇలా బోనం ఎత్తుకోవడం. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఎత్తుకుంటున్నాను. చెప్పండి, మేమా ఒక 30 to 40 ఇయర్స్ నుంచి అదంతా 40 ఏరియా వాళ్ళు మాకలమ్మ బై వాక్ వెళ్ళిపోతాం మొత్తం అందరు కలిసి తీసుకురన్నమాట. అంటే మూడు కమిటీ అంత ఓపికతో అంత ఎత్తుకొని మంచిగా భక్తి శ్రద్ధలు వాళ్ళు వెళ్తారు అనమాట అందరు. సో ఇప్పుడు అంటే ఆల్రెడీ మనకి లాల్ దర్వాజా అమ్మవారి దగ్గరికి వచ్చేసినాం. సో ఇప్పుడు ఈ రోజు బోనాలు తర్వాత తదుపరి కార్యక్రమాలు ఏ పూరి అమ్మవారు తీసుకెళ్ళి అక్కడ అర్థంలో ఉంటుంది. Thank you for watching News 9 TV.